हाय फ्रेंड्स, वेलकम टू होम एंड किचन थॉट्स। ఈ రోజు హోమ్ అండ్ కిచెన్ థాట్స్ లో నేను మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపిస్తానండి। ఈ రెసిపీని మా విలేజ్ లో కళ్ళు తాగే ప్రతి ఒక్కరు కూడా చేసుకొని తినుకుంటూ కళ్ళు తాగుతూ ఉంటారు। మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా। ముందుగా మనము ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుందాము అండి। కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇందులో నేను మర్మరాలని యాడ్ చేస్తున్నానండి। వీటిని కొన్ని ప్లేసెస్ లో బొరుగులు అని కూడా అంటారు అండి। మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకుందాము। ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను అండి। మనకి కారం ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు। అలాగే ఇందులో మన రుచికి సరిపడిన salt ని యాడ్ చేసుకుంటున్నాను అండి। ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను అండి। ఇక్కడ నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను। ఉల్లిపాయ ముక్కలు ఇందులో ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి। మనం తినేటప్పుడు మన పంటికింద వస్తుంటాయి కదా, అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి। అంతే కాకుండా మనం పచ్చి ఉల్లిపాయలను తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। అలాగే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని కూడా యాడ్ చేస్తున్నాను। ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలండి। నూనె, కారం, ఉప్పు అన్ని పట్టేటట్టు కలపాలి। అలాగే మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఒకే దగ్గర ఉండకుండా అన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కలుపుతూ ఉండాలి, ప్రెస్ చేస్తూ కలపాలి। ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్ గా ఈ రెసిపీని చేసుకొని కూడా తినొచ్చు అండి। చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండి। పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా స్పైసీనెస్ ని తగ్గించాలి అండి। ఇప్పుడు రెడీ అయిపోయిన మన ముర్ముర్లన్నిటిని కూడా ఒక బౌల్ లోకి కన్వర్ట్ చేస్తున్నానండి। చూసారు కదండి, అస్సలు అతుక్కోలేదు, మంచిగా పట్టింది కారం కూడా। చాలా సింపుల్ అండి, చాలా ఈజీ మెథడ్। చూసారు కదా, ఇందులో నేను కారం, ఉప్పు, నూనె అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను। మనం ఈ రెసిపీని 2 నుండి 3 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు అండి, క్విక్ గా రెడీ అయిపోతుంది। అలాగే ఒకవేళ ఇక్కడ మీకు కొద్దిగా పుల్ల పుల్లగా కావాలి అంటే కొద్దిగా నిమ్మ రసాన్ని యాడ్ చేసుకోవచ్చు అండి, మన టేస్ట్ ని బట్టి। ఇదే అండి మన స్పైసీ పఫ్డ్ రైస్ రెసిపీ అండి। ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।